అంటే ఒకటండి, మహనీయులు మహనీయుల్ని బతికి ఉండగా గుర్తించరు. ఇప్పుడు షిర్డీ సాయిబాబాను తీసుకోండి, మీరు షిర్డీ సాయిబాబా బతికున్నాగా ఎవరన్నా పట్టించుకున్నారా? ఏదో లాస్ట్ దశకు వచ్చినప్పుడు పట్టించుకున్నారు, తప్పితే ఆయన చనిపోయిన తర్వాత ప్రతి ఊరు సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి. మహనీయుల విషయంలో మీరు చరిత్ర తిరిగేస్తే మహనీయుల విషయంలో అదే జరుగుతుంది. ఇప్పుడైనా నేను మహనీయుడే కాదండి, ఏదో సరదా. మీరు అంటే మీరు మీ ప్రయత్నం మీరు చేశారు కదా. అతను ఏం చేశాడంటే, ఇంత ప్రచారం వచ్చిన తర్వాత నిన్నెవడు కూడా రిసీవ్ చేసుకోలేదంటే సంథింగ్ దీన్ని ఏదో ఉంటుందని మానేసాడు అండి. ఓకే, ఈ ప్రచారం ఇక్కడ ఎలాగుంటుందండి? అంటే ప్రచారం ఎక్కువైన ప్రమాదమే. గుడ్డు ముంద ఇంత ప్రచారం వచ్చిన తర్వాత నీకు ఎవడు ఆదరించలేదంటే నేనండి, ఎవరి దగ్గర నేను వెళ్ళలేదు, నేను ఆదరణ నాకు తెలీదు. అసలు మీరు నమ్ముతారో నమ్మరు, నేను హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్ నాకు ఏ వీధి ఏ వాడ తెలియదు. నాకు వచ్చినప్పటికీ ఈ రవీంద్ర భారత్కి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, ఎప్పుడో నెలకు రెండు మాసాలు వాళ్ళు చెప్పిన మాటలు నిజం అనుకునేవాడిను. అవన్నీ అబద్ధాలు, ఒక్కటి నిజం ఉండదు. రవీంద్ర భారత్ ఈ పెద్దవాళ్ళు, పెద్ద మహనీయులు, మినిస్టర్లు గినిస్టర్లు అందరూ వస్తారు కదా, పెద్ద కవులు, వాళ్ళు చెప్పినవన్నీ నిజం. ఒరిజినల్ చూస్తే అవి అన్నీ నెగిటివే. నేను అనుకున్నాను అది నాకు తెలీదు అంతకుముందు. తర్వాత నేను హైదరాబాద్ రానండి, ఎందుకంటే నేను పొలిటీషియన్ని, నేను ప్రయోగకర్తని, నేను ఆ మాత్రం గమనించలేనా? నేను ఒకే ఒక విషయం తెలియదండి, అది తెలియకపోవడం నేను ఇక్కడ ఇచ్చుకుపోయాను. నేను మా ఊర్లో ఉంటే నేను ఈజీగా నేను పంచతంత్రం చేసుకునేవాడిని. తెలియని విషయం ఏంటి అది? మరి చెప్పకూడదండి. ఏం చెప్ప, ఎందుకంటే దాన్ని బట్టి కొంతమంది నేర్చుకుంటారు. నేను అందరికీ చెప్తాను, లౌక్యం కాదు, లౌక్యం కాదు, ఏం కాదండి, అంతే. ఇక్కడ ఈ వర్ణ పోరాటం అంటే మేనేజ్మెంట్ మేనేజ్ చేయగలటమా? వర్ణ వివక్షత అనేది భయంకరంగా ఉంది, అది మనం చెప్పకూడదు కదా. అదే మనవాడు అంటే హక్కును చేర్చుకుంటారు. నేను 3D యానిమేషన్ కూడా చేశానండి, కంప్యూటర్ 3D యానిమేషన్. 3D యానిమేషన్ ఏం చేశానంటే ఆవు పులి చేశానండి. ఆవు పులి కదా, ఆవు పులి కదా, అంటే ఫస్ట్ చేసింది ఆవు పులిని, మళ్ళీ చివరికి చేసింది ఆవు పులి అనండి. ఆవు పులి కథ చేసినప్పుడు ఏమైందంటే, ఈ ఆ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మన ఫిలిం సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం, అవార్డు సక్కత పక్కనట్టండి. సెలెక్ట్ అయిందంటే చాలా గొప్పదని కింద వస్తుందన్నమాట. నాకు పెద్దది పెద్ద పెద్ద హాల్లో వేశారు, చాలా పెద్ద దీనిలో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. వేసిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు కూడాను ఒక సావనీరు వేస్తారనమాట. ఆ సావనీరులో ఏం వేశారు తెలుసండి, భారతీయ సంస్కృతికి కనకాభిషేకం చేసిన సీతారామం రాశారండి, రాసి వేశారండి. ఎంత గొప్ప విషయం అండి, దానిలో ఎంత అద్భుతం. ఆవులో నిజాయితీ, మరి పులి లాస్ట్లో తినకుండా నిజాయితీని మెచ్చుకుని పులి కూడా తినకుండా క్షమించేస్తుంది కదా. కాదు అది మీరు మీరు పిల్లలు కానీ చూశారంటే వాళ్ళకి ఎంత నీతికి నైతిక విలువలు వస్తాయి, సత్యం ఎంత గొప్పదని తెలుస్తుంది. వాళ్ళు ఎవరు హిందీ వాళ్ళండి, తెలుగు వాడిని, నాకు వాళ్ళేమో రాశారండి, భారతీయ సంస్కృతికి కనకాభిషేకం చేసినటువంటి సీతారామన్ రాశారండి. రాసి వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేశారు, చేశారు. అయితే అవార్డు అంటే వదిలేసండి, అవార్డు అంటే అవన్నీ వేరే వేరే ఉంటారు, అవన్నీ ఉంటాయి. ఇంటి భారతదేశంలో అవార్డు అంటే జిడ్డు సినిమాలకు ఇస్తారు, పనికొచ్చిన సినిమాలకి ఇవ్వరు. పూర్వం నుంచి కూడా పనికొచ్చిన సినిమాలకి ఏమి అవార్డులు రావు, దిక్కుమాలి సినిమాలకే వస్తాయి. అవార్డులు వచ్చినాయండి, మరి గొప్ప సినిమాని ఓ తెగరాహేస్తుంటాం మనం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి, ఇవి మనం చెప్పలేము, రెండు కూడా ఉన్నాయి. అయితే నాకైతే మనుషులైతే ఆ ఫెస్టివల్ వాళ్ళు గుర్తించారు, కానీ మిగతా వాళ్ళు గుర్తించలేదు. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ సినిమాలో ఆ సినిమాతో విశేషం ఏంటంటే సాహిత్యాన్ని కూడా గుర్తించడం ఉండాలి. ఇప్పుడు ఒక డైమండ్ ఉండదండి, ఆ డైమండ్ గుర్తించిన షరాబు ఉంటేనే ఆ డైమండ్కి వెళ్తుంది, లేదంటే గులకరాయి కింద పడి ఉంటుంది. ఇక్కడ నాకు కాదు గుర్తు, అదే నేను అంటే నేను ఒక మాట అంటే ఇంకోలా ఉంటుంది, అనకపోతే తెలీదు, కాబట్టి జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ స్టోరీ అనేది ప్రపంచంలో బాగా తెలిసినటువంటి భారతీయ కథ, ఈ ఆవు పులి కథ. దానికి నేనేం చేశానంటే నేను చూపించిన సినిమా 3D యానిమేషన్ అండి, అంటే పులి పుల్లిలాగే ఉంటుంది, ఆవు ఒరిజినల్ పుల్లిలాగే, పులి ఒరిజినల్ ఆవులాగా బతికున్న ఆవులాగే, ఊరి బరిచిన పుల్లిలాగే ఉంటుంది అనమాట. ఆవులు ఎంతలు గాండ్రింపులు అన్నీ ఉంటాయి. అయితే ఏం చేశానంటే ఆవు పులి ఎదురు పడుతుంది, పట్టుకుంటుంది, పట్టుకుంటే ఆవు వచ్చి నీ మాట్లాడుతుంది పులితో, మాట్లాడదు కదా, కానీ నాటకీయత. నాటకీయతకి అప్పుడు ఏం చేశారనుకోనంటే ఆవు పులికి వదలడం, పులి ఆవుకి వదలడం అనేది జరగని పని,
జరుగుతుంది. దాని ఆహారం అది తినేస్తుంది కానీ దానికి అవకాశం ఇస్తుంది, ఇవ్వదు. అయితే అక్కడ నేను ఒక లిటిగేషన్ పెట్టానండి. ఏమిటంటే ఈ పులి ఇంటరాక్షన్లో రాజాకు రాజా జంగిలిక్క రాజా అని చెప్పేసి, ఇది ఈ అడవికి నేను రాజునని చెప్పేసి పులి గర్విస్తుందన్నమాట. ఈ ఆవు కలిసినప్పుడు ఈ ఆవు అంటది, మరి నీ ఆహారం తిని మరి దానికి ఏం చేస్తాము, కానీ నువ్వు అడవికి రాజు కావు అంటది. చెత్త నేను అడవికి రాజుని అంటది ఆవు. అప్పుడు అంటది నువ్వు అడవికి రాజు కాదు, నువ్వు రాజునే అంటది. రాజు అయితే రాజధర్మం పాటించంటది. నువ్వు మామూలుగా తినేస్తే తినేసు, నో ప్రాబ్లం. కానీ నువ్వు రాజువి అనుకుంటే రాజధర్మం పాటించంటది. ఆ రాజధర్మం అంటే పాటించి ఏం చేయాలంటది, ఏం చేయాలనుకుంటే నాకు శిక్ష వేస్తున్నావు, అంతిమ కోరిక తీర్చాలి, అంతిమ కోరిక తీర్చి నన్ను నువ్వు వధించంటది అన్నమాట. అది చిన్న విషయం అండి. అవును, రాజధర్మం అనే మాట కథలో మాతృకలో ఉన్నట్లేదు. లేదు, నేను సృష్టించింది ఇది. అది నువ్వు రాజువైతే నాకు అంతిమ కోరిక తీర్చి చంపు, నువ్వు రాజు కాకపోతే తినే పులి అంటది అనమాట. అప్పుడు ఆవు పులి అంటది ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆవు అడుగుతుంది, పులి అడుగుద్ది అనమాట, నీకేటి కావాలో చెప్పిస్తాను అంటది. నీ రాజుని నీకేది కావాలో చెప్పిస్తాను అంటది అనమాట. ఏం చెప్పిస్తానంటే అప్పుడు అంటది అనమాట, నా పిల్లకి పాలు ఇచ్చి వస్తాను, నాకు అవకాశం ఇయ్యనిసి. ఆహా, నువ్వు గొప్ప టక్కర్దాను, నువ్వు నాకు బురుడి కొట్టించి నువ్వు తప్పుకోవాలని చూస్తున్నావు, అలా కాదు నేను ఏమని అంటది. మరి ఏదైనా కోరిక కోరుకో అంటది. లేదు, నాకు అది కావాలని చెప్పి ఇప్పుడు ఏమంటుంది అంటే, మరి నువ్వు మళ్ళీ వస్తావని గ్యారంటీ అడుగుతుంది. అప్పుడు ఇది ప్రమాణం చేస్తుంది. ఏమిటి చేస్తుంది, ఇక్కడ ఆవు పులి వచ్చింది పులిని కాదు, పిల్లల హృదయంలోనికి పద్ధతులు వెళ్ళాలి, ఆ విధానాలు వెళ్ళాలి, మన సాంప్రదాయాలు వెళ్ళాలి. ఇది అక్కడ నా తాలూకా కోరిక. అది ఏం చెప్తుంది అనుకోనంటే, తినే ఆహారంలో అన్నం పోసినోడికి ఎలాంటి పాపం వస్తుందో నాకు ఎలాంటి పాపం వస్తుంది. ఇలాగ అనేక రకాల ఒట్లు వేస్తుంది అనమాట. మనం ఒట్లు అంట కదా, ఒట్లు వేస్తుంది అంటే అప్పుడు పులి అవకాశం ఇస్తుంది. ఇన్ని ఒట్లు వేస్తుంది కదా, పోన్లే వస్తే చూద్దాం, ఇప్పుడు తప్పిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది ఈ అడవికి ఇది అని ఇది భరోసా ఇచ్చి వదులుతుంది అనమాట. వదిలిన తర్వాత మళ్ళీ ఆవు అంటది, చెప్తుంది ఆవుకి, ప్రపంచంలో అన్ని జంతువులకి అన్నిటికి తినేసిన వాడు ఎవడంటే క్రూరమైన వాడు మానవుడు. అలాంటి మానవుడు నిన్ను పూజిస్తున్నాడు అంటే నువ్వు గొప్పదానవని నిన్ను నమ్మి వదులుతున్నాను అంటే ఇక్కడ ఎంత ఉందో మీరు అది ఊహించండి. అది సాహితీపుడికి సాహిత్యం తెలుస్తుంది, క్రియేటర్కి క్రియేషన్ కోసం తెలుస్తుంది, పిల్లల తల్లికే ప్రసవ వేదన తెలుస్తుంది, గోడుదానికి ప్రసవ వేదన ఏంటి తెలుస్తుంది. ఇక్కడ నేను చేయలేదని కాదు, ఇక్కడ సాహిత్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళు, కళని గుర్తించినటువంటి వాళ్ళు లేరు. దాన్ని మనం ఏంటి చేస్తాం, ఈ అది అలా అనమాట. అప్పుడు ఆవు అంటుంది అనమాట, లేదు లేదు వస్తానని వెళ్తుంది. వెళ్ళి తల్లి పిల్లలకి నీతులు చెప్తుంది, అమ్మా నీ యజమానే నీకు దేవుడు, నేను కాదు నువ్వు కాదు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు, మన ధర్మాన్ని మనం నిర్వర్తించు, ఈ యజమానికే నమ్ముకొని రాత్రిపూట బయటికి వెళ్ళకి ఇవన్నీ నీతులన్నీ చెప్పేసి తల్లి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఆవు వచ్చి తినమంటది, ఈ పులి కడిసేపు చూస్తుంది, హే ఎవడైనా ప్రాణం వదులుకొని వస్తాడా, అది ఏదో పోతే పోయింది, మనం ఇంకో ఆహారం చూసుకోవాలి, దీనికోసం ఏంటి చూసుకుని ఉంటాం, బుద్ధి తక్కువ అని చెప్పేసి అనేసరికి ఆవు వస్తుంది. ఆశ్చర్యపోతుంది పులి, అరే ఏమిటి ఆవు నిజంగా వచ్చింది ప్రాణం వదులుకొని అని. ఆవు వస్తుంది, నాకు తిని అంటది. తిని అంటే వద్దొద్దు, నువ్వు సత్యవంతురాలు, నీకు తినకూడదు అంటది. తినకూడదు అంటే ఇది అంటది, లేదు లేదు తినాలి, ఇది నీ ఆహారం, దేవుడు నాకు గడ్డి పుట్టించాడు నా ఆహారం కోసం, నన్ను నీకు పుట్టించాడు ఆహారం కోసం, తిను తప్పులేదని చెప్పేసి దగ్గరికి వస్తుంది. అప్పుడు పులి మమ్మల్ని కూర్చొని అంటది అనమాట, ఏ గోమాత సంసారమే సత్య మహానహే, ఈ సృష్టిలో సత్యమే దైవం, ఆ సత్యానికి ప్రతిరూపం నువ్వు, నిన్ను వధిస్తే నాకు అనేకమైన పాపాలు అంటుకుంటాయి, నిన్ను వధిస్తే నాకు అనేకమైన పాపాలు అంటుకుంటాయి, కాబట్టి నిన్ను చంపకూడదు అని చెప్పేసి అది చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఈ పులి ఈ మూడు సింహాలు గుర్తు అవుతుంది, ఆ గోమాత మహాత్మా గాంధీ అవుతాడు, కింద సత్యమే వజయితే అని రాస్తాడు. భారతీయ సత్య వాక్యానికి జాతీయ వాక్యానికి నేను దృశ్యకల్పన చేశానండి. కరెక్ట్, బాగా చేశారు. దీనికి పద్మశ్రీలు పద్మభూషణలు ఇవి పనికిరావండి, చేశాం. నాకవే నొద్దు, నాకెందుకు, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నా తల్లి అందరిలాగా కలిసిపోతాను. అతనికి ఏమైనా ప్రోత్సహించాలా, పిల్లలకు చూపించాలా, పిల్లలకి ఇన్ని ధర్మాలు దానిలో ఉన్నాయి, ఇన్ని ధర్మాలు ఉన్నాయి దాంట్లో. మీరు ప్రయత్నం చేశారా, ప్రయత్నం చేశారా? ఏం లేదండి, అందరూ అనడమే, నాకు వచ్చింది 5 సంవత్సరాలు అయిపోద్ది, ఫెస్టివల్ అయింది వచ్చింది,
తర్వాత మరి కేవలం ఫెస్టివల్స్ నమ్ముకున్నట్టున్నారు, మీ కళను అమ్ముకోవడం మీకు తెలియట్లేదేమో. అవకాశం వచ్చింది పెట్టాను,